రాక్షసమాయ ఐదవ భాగం ఎవరమ్మా నువ్వు ఈ దుర్మార్గుల చేతుల్లో ఎలా పడ్డావు అని జయంతసేనుడు ఆ యువతిని చూస్తూ అడిగాడు ఇక్కడికి సమీపంలో ఉన్న మందారపురం మహారాజుగారైన ధర్మపాల మహారాజుగారి పుత్రికను నా పేరు మనోహరి ఇప్పుడు మీ చేత మరణించిన వాళ్లంతా గజదొంగలు వీళ్ళు రాత్రి మా ఖజానాలో ధనరాశులు కొల్లగొట్టి అంతటితో తృప్తిపడక అంతఃపురంలో నిద్రిస్తున్న నన్ను కూడా మత్తుమందు వల్ల స్పృహ కోల్పోయేటట్టు చేసి ఇక్కడికెత్తుకొని వచ్చారు అని ఆ యువతి అన్నది వీళ్ల పాపం పండటం వల్లనే నేను ఈ దారిన రావటం జరిగింది అని జయంతుడన్నాడు బాంధవుడిలా వచ్చి నన్ను ఈ గజదొంగల బారి నుండి కాపాడిన తమరెవరో తెలుసుకోవచ్చునా అని మనోహరి అడిగింది నేను ఇక్కడికి చాలా దూరంలో ఉన్న మార్తాండపుర ప్రభులైన సూర్యధ్వజ మహారాజు గారి పెద్ద కుమారుణ్ణి నా పేరు జయంతసేనుడు ప్రస్తుతం మా పట్నం ఇక్కడికి ఏ దశగా ఉందో ఎంత దూరంలో ఉందో కూడా తెలియదు అని జయంతసేనుడన్నాడు అదేమిటి అయితే ఇక్కడికెందుకు వచ్చారు బహుశా దిక్కు మొక్కు లేకుండా గజదొంగల పారిన పడబోయే నన్ను రక్షించటం కోసం భగవంతుడే మిమ్మల్ని పంపించి ఉండాలి అభ్యంతరం లేకపోతే మీ వృత్తాంతం చెప్పండి అని మనోహరి అన్నది జయంతసేనుడు ఆ యువతికి తను దేశాటనకు బయలుదేరింది మొదలుకొని అప్పటిదాకా జరిగిన యావద్ వృత్తాంతాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు ఆ పాపిష్టివాడు అంత దుర్మార్గం చేశాడా పోనివ్వండి మీ వంటి సన్మార్గ చరిత్రులకు చిరంజీవత్వాన్ని భగవంతుడు ఇస్తూనే ఉంటాడు అంతా మన మేలుకే అన్నట్టు మీరు బ్రతికి బయటపడడం నా మంచికే అని మనోహరి అన్నది జయంతసేనుడు నవ్వి ఇక మనం మీ రాజధానికి వెళ్దాం పదా నిన్ను మీ నాన్నగారికి అప్పగించి ఆ తర్వాత నేను మా నగరానికి వెళ్ళిపోతాను ఇక దేశాలు చూడాలని కూడా లేదు అని జయంతసేనుడన్నాడు ఆ తర్వాత అతడు గుర్రాల వీపుల మీద ఉన్న ధనపు సంచులను సరిగ్గా సర్ది ఒక దాని కళ్ళాన్ని మరొక గుర్రానికి కట్టి ఒక గుర్రం మీద మనోహర్ నెక్కించి తాను వేరే గుర్రం మీద కూర్చొని వేడుకగా మాట్లాడుకుంటూ గుర్రాలను తన వెంట నడిపించుకుంటూ ముందుకు సాగిపోయాడు ఇదిలా ఉండగా మందారపురమంతా కళావిహీనంగా ఉన్నది పురజనులందరూ క్రాంతులై రాజభవనం ముందు గుమికూడి ఉన్నారు మంత్రి సేనాధిపతి రాజోద్యోగులు రాజభటులు మహారాజు శవం పక్కన నిల్చొని దుఃఖిస్తున్నారు కొంతసేపు గడిచిన తర్వాత సేనాధిపతి మనమెంత దుఃఖించినా మరణించిన మన మహారాజుగారు తిరిగి రారు కదా శవాన్ని పాడెలో చేర్పించండి దహన సంస్కారాలు చేద్దాం అని అన్నాడు రాకుమారి గారు లేకుండానా అని దండనాయకుడైన వీరవర్మ అన్నాడు రాకుమారి గారు ఎక్కడికెళ్లారో ఏమయ్యారో తెలియదు బహుశా మహారాజుగారిని వధించిన దుండగులే ఆమెను మాయం చేసి ఉంటారు నలుమూలలకు భటుల్ని పంపించాం సాయంత్రమైన వాళ్లు ఇంకా రాలేదు ఎంతసేపని పీనుగును ఇలా ఉంచుకుంటాం ఉన్నవాళ్లమే ఏదో ఒక విధంగా అగ్ని సంస్కారం చేయిద్దాం అని సేనాధిపతి అన్నాడు మంత్రి సేనాధిపతిని చూస్తూ యువరాజుగారు యువరాణిగారు విచిత్రంగా అంతర్ధానమైపోయారు మహారాజుగారి మృతికి యువరాణిగారు కనిపించకపోవటానికి పరస్పరం సంబంధం ఉందో లేదో అని అన్నాడు ఏమైతే ఏం ముందు మన కర్తవ్యం మహారాజుగారికి అగ్ని సంస్కారం చేయటం అని మంత్రితో చెప్పి సేనాధిపతి రాజభటులను చూస్తూ మహారాజుగారి శవాన్ని పాడెలో చేర్పించండి అని అన్నాడు రాజభటులు మహారాజు శవాన్ని పాడెమీదకు చేర్పించారు ఇంతలో శవాన్ని భుజాల మీదకు చేర్చుకోబోతుండగా కొందరు అదిగో రాకుమారి అని అన్నారు అందరూ ఆశ్చర్యంతో అటువైపు చూశారు మహారాజు మరణించినందుకు ఒకవైపు శోకంతో కుమిలిపోతున్న వారంతా రాకుమారి తిరిగి వస్తున్నందుకు మరోవైపు సంతోషించారు మంత్రి కూడా రాజభవనం ఎదురుగా వస్తున్న గుర్రాల వరుసను చూస్తూ ముందు గుర్రం మీద తనకు అపరిచితుడైన ఒక యువకుడు తమ రాకుమారిని వెంటబెట్టుకొని వస్తున్నందుకు ఆశ్చర్యపోతూ ఆ యువరాజు ఎవరై ఉంటాడా అన్న ఆలోచనలో పడిపోయాడు సేనాధిపతి కూడా రాకుమారి వస్తున్న వైపే చూస్తూ ముఖంలో రంగులు మారుతుండగా ఆశ్చర్యపోతున్నాడు వాళ్లంతా అలా చూస్తుండగానే జయంతసేనుడు మనోహరిని తీసుకొని అక్కడికి వచ్చాడు మీద తండ్రి శవాన్ని చూడగానే మనోహరి బిగ్గరగా ఏడుస్తూ శవం మీద పడిపోయింది జయంతసేనుడు ఆశ్చర్యంతో మహారాజు శవం పక్కన నిల్చొని ఏం జరిగింది మహారాజుగారి హఠాన్ మరణానికి కారణమేమిటి అని మంత్రిని చూస్తూ ప్రశ్నించాడు ఏం చెప్పమంటావు నాయన రాత్రి మా రాజమందిరంలో జరబడి ఎవరో దుర్మార్గులు మా యువరాని అపహరించుకుపోయారు ఆ దుర్మార్గులే మా మహారాజుగారిని కూడా చంపి ఉంటారు అని దుఃఖంతో అన్నాడు కాదు మీ రాకుమారి గారిని అపహరించుకు వెళ్ళిన వారు దొంగలు వారినందరినీ వధించి నేను రాకుమారి గారిని కాపాడి తీసుకువచ్చాను గారి మృతికి కారకులు మరో విద్రోహులై ఉండవచ్చు అని జయంతసేనుడన్నాడు ఏమిటి ఆ దొంగలను నువ్వు చూశావా అని సేనాధిపతి జయంతసేనుణ్ణి చూస్తూ అన్నాడు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో నువ్వొక రాజు కింద ఉద్యోగివని నీ చిహ్నాలు చాటుతున్నాయి నేనొక దేశపు మహారాజు పెద్ద కుమారుణ్ణి అని జయంతసేనుడు సేనాధిపతిని తీవ్రంగా చూస్తూ అన్నాడు ఆ దొంగలు నీకు తెలుసా సేనాని అని మంత్రి ప్రశ్నించాడు అబ్బే నాకేం తెలుసు మాట వరస కడిగాను ఏమైతేనేం మహారాజు మరణంతో మనం దుఃఖిస్తుండగా రాజకుమారిని తీసుకువచ్చి ఒక విధంగా వీరు మనకు ఉపకారమే చేశారు అని సేనాధిపతి అన్నాడు న్యాయం ధర్మం నీతి మంచితనం కలిగిన మహారాజుకు ఎవరో కుత్సితులు అపకారం తలపెట్టినా నా రాకతో అది పటాపంచలైపోయిందని చెప్పవచ్చు నేను మహారాజుగారిని క్షణంలో బ్రతికించగలను అని జయంతసేనుడన్నాడు ఏమిటి మహారాజు గారిని క్షణంలో బ్రతికించగలరా అయ్యా ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్న పరిహాసం పరిహాసమాడకండి శరీరమంతా చిల్లులు పడేటట్టు కత్తులతో పొడవబడి రక్తమంతా కారిపోయిన మహారాజు శవాన్ని బ్రతికించగలగటం కలలోని వార్త మీ ఓదార్పు మాటలకు హద్దు పద్దు ఉండాలి అని సేనాని అన్నాడు శరీరం చిల్లులు పడటమే కాదు తల మొండెం వేరైనా లేక శరీరం వెయ్యి ముక్కలైపోయినా నేను బ్రతికించగలను అని జయంతసేనుడన్నాడు తండ్రి మీద విలపిస్తున్న మనోహరి వాళ్ల సంభాషణను ఓ వైపున వింటూనే ఉన్నది ఆమెకు అంతకుముందు జయంతసేనుడు చెప్పిన వృత్తాంతంలోని సంజీవిని మూలిక విషయం జ్ఞాపకమొచ్చింది వెంటనే లేచి కళ్ళు తుడుచుకుంటూ మీ మహిమ నాకు తెలుసు ఇతడితో మాటల కాలయాపన ఎందుకు మీ పని మీరు కానివ్వండి అని అన్నది జయంతసేనుడి మాటలకు రాకుమారి మాటలకు మంత్రితో పాటు అక్కడ ఉన్నవాళ్లంతా విస్తుపోతున్నారు మంత్రి జయంతుడి చేతులు పట్టుకుంటూ నాయన నువ్వెవరో గాని మా అందరి దుఃఖాలను పోగొట్టటానికి వచ్చిన భగవంతుడే అని భావిస్తున్నాం నీ మహిమ ఏమిటో చూపించు మా గారిని పునర్జీవితుణ్ణి చేస్తే ఈ దేశమంతా నీకు చిరకాలం కృతజ్ఞత కలిగి ఉంటుంది అని అన్నాడు మహామంత్రి ధర్మప్రభు అయిన ధర్మపాల మహారాజుగారు ఇప్పుడే నిద్ర నుండి లేచినట్టు లేస్తారు చూడండి అని జయంతసేనుడు తన దుస్తుల్లో ఉన్న సంజీవిని మూలికను తీసుకొని పాడమీద ఉన్న మహారాజు శవానికి శోకించాడు మరుక్షణం ఆ శవం రక్త మాంసాలను సమృద్ధిగా పెంచుకొని అంతకు ముందు ఉన్న జీవకళతో ప్రకాశించింది గాయాలు ఎక్కడివక్కడే మటుమాయమైపోయాయి ప్రేతకల నశించి చైతన్య జ్యోతి ధర్మపాల మహారాజు ముఖంలో ఆవరించుకున్నది తల్పం నుండి నిద్రలేచినట్టు పాడమీద నుంచి లేచి కూర్చున్నాడు తమ చల్లని ప్రభువును చూడగానే అక్కడ గుమికూడిన ప్రజలు రాజోద్యోగులు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు మహామంత్రి రెండు చేతులతో కౌగిలించుకుంటూ ప్రభు మీరు మళ్లీ బ్రతికారు మా అదృష్టం కొద్దీ రాకుమారుడు దేవుడిలా వచ్చి మిమ్మల్ని జీవింపజేశాడు అని అన్నాడు మనోహరి తండ్రిని కౌగిలించుకొని ఆనందబాష్పాలు విడిచింది జయంతుడు ఆ దృశ్యాన్ని సంతృప్తిగా చూస్తూ సంజీవిని మూలికను భద్రపరుచుకున్నాడు ధర్మపాల మహారాజుకు అదంతా అయోమయంగా ఉన్నది అతడు ఆశ్చర్యంతో చుట్టుపక్కల చూసి తాను పాడెమీద ఉన్నానని గుర్తించి లేచి నిల్చుంటూ మహామంత్రి నేను చనిపోవడమేమిటి రాకుమారుడు బ్రతికించటమేమిటి అంతా అయోమయంగా ఉందే అని అన్నాడు ఇదిగో ఈ పుణ్యాత్ముడే మిమ్మల్ని బతికించాడు గజదొంగల బారిన పడిన మన గారిని రక్షించి వాళ్ళు దోచుకుపోయిన ఖజానాను కూడా తిరిగి తీసుకువచ్చాడు అని మంత్రి జయంతసేనుండి చూస్తూ అన్నాడు జయంతసేనుడు ధర్మపాల మహారాజుగారికి నమస్కరించగానే అతడు రెండు చేతులు సాచి కౌగిలించుకున్నాడు తర్వాత మంత్రి ప్రభు ఈ విపరీతాలన్నీ సావకాశంగా తమకు మనవి చేస్తాను మందిరంలోకి పదండి అని అన్నాడు ఆ తర్వాత ధర్మపాలుడు ప్రజలందరికీ వీడుకోలు చెప్పి ఒకవైపు మనోహరి మరోవైపు మంత్రి నడుస్తుండగా రాజభవనంలో ప్రవేశించారు సేనాధిపతి తక్కిన రాజోద్యోగులందరూ హుందాగా అనుసరించారు ఇంకా ఉంది